డబుల్స్లో అద్భుతంగా ఆడుతున్న సిక్కిరెడ్డిని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఆదుకోవాలని అంటోంది ఆమె తల్లి మాధురి. బ్యాడ్మింటన్ అంటే సింగిల్స్ ఒక్కటే కాదని చెబుతున్న మాధురి డబుల్స్లోనూ పతకాలు తెస్తున్న వారిని పట్టించుకోవాలని కోరుతోంది. బ్యాడ్మింటన్ ఇప్పుడు ఈ పేరు చెప్పగానే ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది, హైదరాబాద్ పేరు మాత్రమే. టోర్నీ ఏదైనా సరే హైదరాబాద్ ఈ ప్లేయర్స్ ఖచ్చితంగా సత్తా చాటాల్సిందే. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి కామన్వెల్త్ గేమ్లో సత్తా చాటి ఒక టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ అనేటటువంటి కలను నిజం చేసినటువంటి సిక్కిరెడ్డి మదర్తో మనం ఉన్నాం. హాయ్ మేడం, కంగ్రాచులేషన్స్. సో ఇందాక మీరు అన్నట్టుగా గోల్డ్ మెడల్ టీమ్ ఈవెంట్లో అనేది బ్యాడ్మింటన్లో ఒక డ్రీమే, కానీ ఆ డ్రీమ్ నిజం అయిపోయింది, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కామన్వెల్త్ గేమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 40 సంవత్సరాలు అయింది. ఈ 40 సంవత్సరాలలో ఫస్ట్ టైము బ్యాడ్మింటన్లో మలేషియా లాంటి బలమైన ప్రత్యర్థి జట్టును ఓడించి గోల్డ్ కైవసం చేసుకోవడం అనేది మాకు అందరికీ చాలా ఆనందకరంగా ఉందండి. ప్లస్ భారతీయ జెండా రెపరెపలాడుతూ భారతీయ జాతీయ గీతం మనము వినడం అనేది గూస్ బంప్స్ లాగా వచ్చేసినాయి మాకు, చాలా ఆనందంగా ఉందండి. సో కామన్వెల్త్ కంటే ముందు సిక్కిరెడ్డి పర్ఫార్మెన్స్ కానీ ఎప్పుడు దాకా తీసుకెళ్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవా మీకు కానీ సిక్కికి కానీ? 100% ఉండేయండి, 100% ఉన్నాయి. కామన్వెల్త్ గేమ్స్ ప్రిపరేషన్స్ కోసం తను ఒక 1 ఇయర్ నుంచి చాలా కష్టపడిందండి. ఇంట్లో వెయిట్ పుట్టాన్ అవుతానని బ్రౌన్ రైస్ తినడం కాడ నుంచి ప్రతిదీ చాలా కేర్ తీసుకున్నారు వాళ్ళు. కోచెస్ గోపిచంద్ అయితేంది, ట్యాన్ సార్ అయితేంది, అందరూ అందరి సమిష్టి కృషితోటి ఈ గోల్డ్ దక్కిందండి మనకి. ఎలా ఉండేది మేడం తన ప్రిపరేషన్ కంప్లీట్గా కామన్వెల్త్ కంటే ముందు ఎప్పుడు స్టార్ట్ చేసింది? తను కంప్లీట్గా పర్సనల్గా ఏదైనా అన్ని దూరం పెట్టి కంప్లీట్ గేమ్ పైనే కాన్సన్ట్రేట్ చేయడం కానీ? చిన్నప్పటి నుంచి చాలా అగ్రెసివ్ ప్లేయర్ అండి. చిన్నప్పుడు 2002లో మేము సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసినాము. జాయిన్ చేసినప్పుడు 300 మెంబర్స్లో తను ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఎమ్మటే అడ్మిషన్ ఇచ్చేసి పర్మనెంట్ మెంబర్ని చేసుకున్నారు ఎల్బీ స్టేడియంలో. అక్కడి నుంచి తన జర్నీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక ఎప్పుడైతే తనకి రిజల్ట్స్ అండర్13లో స్టార్ట్ అవ్వడం ప్రారంభించిందో అప్పటి నుంచి ఇక కంప్లీట్గా స్కూల్కి దూరం అయిపోయి ఓన్లీ ఎగ్జామ్స్ రాసుకుంటూ గేమ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసింది. దురదృష్టవశాత్తు 2010లో తను మోకాలి గాయంతో 1 సంవత్సరం ఆటకు దూరం అయింది. అయినా గోపిచంద్ ఇచ్చిన ప్రోత్సాహంతో వదలకుండా సింగిల్స్ నుంచి డబుల్స్కి షిఫ్ట్ అయిపోయి డబుల్స్లో కమిట్మెంట్ ప్లేయర్గా ఎదిగింది. ఇలా భారతదేశంలో 1 జోడీగా ఉంది డబుల్స్లో, మిక్స్డ్ డబుల్స్లో రెండిట్లో కూడా టాప్ ప్లేయర్ అండి తను. సిక్కి సింగిల్స్ పై కాన్సన్ట్రేట్ చేసేది, కంప్లీట్ సింగిల్స్కి దూరం అయిపోయి ఇప్పుడు డబుల్స్ మాత్రమే ఆడుతుంది. ఆ టైంలో ఏదైనా బాధపడిందా, నేను బ్యాడ్మింటన్కు దూరం అవుతానేమో అనేటట్టు? చాలా అండి, చాలా బాధపడింది. కానీ మా ప్రోత్సాహము గోపిచంద్ ఇచ్చిన ప్రోత్సాహంతో తను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి సింగిల్స్ ఆడడం కష్టం అనిపించుకుంది, డబుల్స్కి షిఫ్ట్ అయిపోయింది. అప్పటికే సైనా నెహ్వాల్ ఉంది సింగిల్స్లో టాప్ ప్లేయర్గా, సింధు కూడా వచ్చేసింది. ఇక నేను మళ్ళీ వాళ్ళిద్దరికి కాంపిటేట్ అవుతానో ఇస్తానో ఇవ్వలేను అని చెప్పేసి తను డబుల్స్కి షిఫ్ట్ అయిపోయింది. యాక్చువల్గా తను డబుల్స్ కూడా ఆడేది చిన్నప్పటి నుంచి, అట్ ద సేమ్ టైం సింగిల్స్తో పాటు డబుల్స్లో కూడా నేషనల్ ఛాంపియన్ తను. ఈ సింగిల్స్లో కూడా 3 టైమ్స్ నేషనల్ ఛాంపియన్ తను. సో అక్కడ నుంచి డబుల్స్కి షిఫ్ట్ అయ్యి డబుల్స్లో కూడా తన పర్ఫార్మెన్స్ అలాగే కొనసాగించుకుంటూ వచ్చింది. 2 టైమ్స్ సర్జరీ అయింది, 2013లో కూడా 1 మోర్ సర్జరీ అయిపోయింది. అయినా కానీ వదలలేదు గేమ్ని. పిల్లలకు కూడా నేను ఇచ్చేది ఏంటంటే మీ పిల్లలకు గేమ్ ఇంట్రెస్ట్ ఉంటే గేమ్లో జాయిన్ చేయండి, అట్ ద సేమ్ టైం గేమ్ ఆడుతూ వాళ్ళు చదువులో చాలా షార్ప్ అవుతారు. సో గేమ్లో జాయిన్ చేయాలని చెప్తున్నాను అందరిని. బ్యాడ్మింటన్ అనేది చాలా మంచి గేమ్. మొత్తంగా 2010లో భారీ ఇంజురీ తర్వాత కంప్లీట్ బ్యాడ్మింటన్కు దూరం అవుతుందేమో అనుకున్నటువంటి సిక్కిరెడ్డి ఈరోజు ఏకంగా 40 ఏళ్ల కలను నిజం చేసింది, టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించి భారతీయ సత్తాను చాటింది.